निजंगा जरिगिंदा निजंगा अर्चन नेना तनु चनिपोयाक कूडा नीवु इंका ब्रतुकुतुन्नावु अंटे ఎందుకు బ్రతుకుతున్నామో మాకే తెలియట్లేదు. జీవత్సవంలా మారి చెట్టుకొకరం పుట్టకొకరం చల్లా చెదరైపోయి ఎవరు ఎక్కడున్నారు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నా అడ్రస్ మాత్రమే కరెక్ట్గా ఉందండి, ఎందుకంటే జైల్లో ఉన్నాను కాబట్టి. క్షమించండి కృష్ణమూర్తి గారు, నా ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాను. భలేవారండి, మీరేమీ నన్ను బాధ పెట్టలేదు. మీరు సంతోషంగా నాకేదో చెప్పాలని వస్తే నా కష్టాలు కన్నీళ్లతో నేను మిమ్మల్ని బాధ పెట్టాను. మీరే నన్ను పెద్ద మనసుతో సహించండి. ఏంటండి, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, ఏదో ఒకనాడు మీకు మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు చెడ్డ రోజులు ఈ మనుషులకు జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ పోయిన వారు తిరిగి రారు కదా. బాధపడకండి కృష్ణమూర్తి గారు, మీరు విడుదలై బయటకు వచ్చాక మిమ్మల్ని మళ్ళీ తప్పకుండా కలుస్తాను. నా కూతురు అమృత ఈ లోకంలో లేదని నా మనసుకు గుర్తుకు రాగానే నాకంత శూన్యంలా కనిపిస్తుంది. ఇక నేను విడుదలై బయటకు వచ్చాక నా భార్య లక్ష్మితో చనిపోయిన మా అమ్మాయి జ్ఞాపకాలే గుర్తు చేసుకొని జీవితాంతం సమాజంలో జీవత్సవంలాగా బతికే కంటే నాకు ఈ నాలుగు గోడల మధ్య తనువు చాలిచ్చాలని ఉంది. కట్టుకున్న భర్తగా నేను చనిపోతే నా భార్య ఏమైపోతుందో నన్న భయం కూడా నాలో చచ్చిపోయింది. గుండె ఎండిపోయిన తర్వాత కన్నీళ్ళు ఏముంటాయి చెప్పండి. కృష్ణమూర్తి గారు బాధపడకండి. అయ్యో, ఆడపిల్ల పిల్లని చెప్పడానికి నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నేను మీకు ఏమీ ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాను, క్షమించండి. మీ అమ్మాయి హాయిగా పిల్లా పాపలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భలేవారు కృష్ణమూర్తి గారు, సరే చాలా సంతోషం, నేను వెళ్తాను. మంచి ఇక్కడ కూర్చుందాం. అలాగే శర్వణ్ గారు.
డబ్బుకొని అవతని రాజమండ్రి తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించు. ఈ నంబర్ ప్రస్తుతం మనుగడలో లేదు లేదా ప్రస్తుతం స్పందించటలేదు. అవతార్, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఈ కూర్చునే టైం కూడా ఎందుకు వేస్ట్ చేయడమని ఆ ఆర్ఎంపి డాక్టర్ ఇచ్చిన హైదరాబాద్ అమ్మాయికి ఫోన్ ట్రై చేస్తున్నాను సార్ వాణి గారు. ఏమని రెస్పాన్స్ వస్తుంది? ఇంతకుముందు ఒకసారి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని ఒకసారి, నాట్ రీచబుల్ అని ఒకసారి వచ్చింది. ఇప్పుడేమో వేరేలా వస్తుంది. ఎలా వస్తుంది? ఈ నంబరు ప్రస్తుతం మనుగడలో లేదని అచ్చమైన తెలుగులో వచ్చింది శర్వాణి గారు. ఫోన్ సిగ్నల్స్ అన్ని చోట్ల ఒకేలా ఉండవు కదా అవుతారు. మనమున్న ప్లేస్ని బట్టి, సిగ్నల్స్ని బట్టి ఫోన్స్ రెస్పాన్స్ అవుతాయి. అయ్యో, ప్లేసులు మారితే మనుషులు మాట్లాడే తీరే మారిపోతుంది. ఫోన్స్ మారడంలో తప్పే ఉంది శర్వాణి గారు. నీతో మాట్లాడితే ఎలాంటి కష్టంలో ఉన్నా హాయిగా నవ్వుకొచ్చి అవుతారు. సరే, పద వెళ్దాం. రండి శర్వాణి గారు.
శర్వాణి గారు, రక్తపు మరకలు అంటే ఇక్కడేదో గొడవ జరిగింది అవుతారు. సరే, ఆ కేసు విషయం ఒకసారి ట్రై చేయండి, లేకపోతే అప్పుడు చూద్దాం. అయ్యగారు, అమ్మాయి గారు రూమ్ లో లేరండి. నమస్కారం అయ్యా. హా, నమస్కారం, రండి కూర్చోండి. వీళ్ళందరికీ జ్యూసులు పట్టరా? అలాగే. బాగున్నారా? రండి కూర్చోండి. మీ ముందు కూర్చొని మాట్లాడే అర్హత మాకు లేదయ్యా. అయినా మీరు బాగుంటేనే కదయ్యా మేం బాగుండేది. అమ్మాయి గారి ఆరోగ్యం ఎలా ఉందోనని ఒకసారి చూసిపోదామని వచ్చాం. మీకు తెలియని విషయం కొత్తగా నా దగ్గర ఏముంది. ఇప్పుడు మీరు నాకు అతిథులు, నా మాట విని ముందు సోఫాలో కూర్చోండి. అశోక వర్మ గారు, మీ మీద మాకున్న భక్తితో మీ కలల్ని బాధ్యతల్ని ఎంత భారమైనా మొయ్యగలం. అయ్యా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ మా ఫ్యామిలీ మొత్తం మీరు అర్చన బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. మీరు మాకు జ్యూస్ తీసుకురావటం ఏంటి?
అది నా చేతికిచ్చి మీరు కూర్చోండి. పర్వాలేదు, తీసుకోండి అంకుల్. మీరు తీసుకురావటం ఏంటమ్మా? తీసుకోండి భూషణం. అమ్మ ఇంత ప్రేమగా జ్యూస్ తెచ్చిస్తుంటే వద్దంటారేమిటి? తీసుకోండి. మనవరాలకే కాదు తాతయ్య కూడా మైండ్ దొబ్బింది. పోయినా మనిషి మాత్రం మిలమిలా మెరిసిపోతుంది. పాపం, ఎంత సంపద ఉండి గతం మర్చిపోవటం ఈ అమ్మాయి బ్యాడ్ లక్కే. అందరూ అలా నిల్చుండిపోయారేంటి? కూర్చోండి ప్లీజ్. కూర్చోండి కూర్చోండి. నీకు తెలుసు కదమ్మా, భూషణ్ అంకుల్ వాళ్ళ అమ్మ మంధర, అంకుల్ భార్య వనజ, వీళ్ళిద్దరు అబ్బాయి భవానీ. వీళ్ళు మన ప్రాణానికి ప్రాణమైన నమ్మకస్తులమ్మా, అది కూడా నీకు తెలుసు. మోసపోతున్నది చాలక, గతం మర్చిపోయిన అమ్మాయి గారిని కూడా వీళ్ళు మంచివాళ్ళని నమ్మిస్తారెందుకు అశోక్ వర్మ గారు? వీళ్ళున్నారనే నమ్మకంతోనే నన్ను మన ఆస్తుల్ని వీళ్ళకి అప్పచెప్పి నువ్వు లండన్ వెళ్ళావు కదమ్మా. నేనున్నా లేకపోయినా వీళ్ళని వీళ్ళ నమ్మకాన్ని నువ్వు జీవితాంతం నమ్మాలమ్మా. అలాగే తాతయ్య గారు, భూషణం అంకుల్ ఫ్యామిలీని నా ఫ్యామిలీ అనుకుని చూసుకుంటాను. అంకుల్ గైడెన్స్తోనే ఏదైనా డీల్ చేస్తాను. మీరేది చెప్తే అది తప్పకుండా చేస్తాను తాతయ్య గారు. మీరందరూ అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి, అదే నా కోరిక. అంతలా చెప్పాలా అశోక వర్మ గారు? మా అబ్బాయి భూషణం, మా మనవడు భవానీ, వీళ్ళు జీవితాంతం ప్రాణాల్ని తెగించైనా సరే రాత్రి పగలు అమ్మాయి గారికి అండదండగా ఉంటారు. అది మా సేవాధర్మం, మా కర్తవ్యం కూడా. మీరేమీ దిగులు పడకండి. ఇది ఇంట్లోనే అనుకున్నా, పక్కింట్లో కూడా నటన ఎరగదీస్తుంది. దొంగ మొహంది. అవునయ్యా, మా అమ్మ నది ముమ్మాటికి నిజం. మీరందరూ ఉన్నారన్న నమ్మకమే మా ఇద్దరికి కొండంత అండ. నీకండగా లేకపోయినా నీ మనవరాలు ప్రక్కనే డే అండ్ నైట్ మాత్రం అండగా ఉంటాను. శోభనం గదిలో పాలు ఎవరెక్కువ తాగితే వాళ్ల మాట ఎక్కువ సాగుతుందట.